कर्नाटक కొత్త ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. దేశ రాజధాని వేదికగా 4 రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన కర్ణాటక రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెరదించింది. కన్నడ కాంగ్రెస్ లో ఇద్దరు ప్రముఖులు సిద్ధరామయ్య, డికే శివకుమారులలో ఎవరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలనే విషయంపై మల్లగుల్లాలు పడిన హైకమాండ్ చివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. సిద్ధరామయ్యకు పట్టం కట్టింది. ఇంతకీ ట్రబుల్ షూటర్ గా పేరున్న డికే శివకుమార్ను కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు పక్కన పెట్టింది? ఈడీ కేసులే డికే శివకుమార్కు మైనస్ పాయింట్లుగా మారాయా? వాచ్ ది స్టోరీ. మొత్తానికి సీనియర్ రాజకీయవేత్త సిద్ధరామయ్య మెడలో జయమాల పడింది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యకు లైన్ క్లియర్ అయింది. ముఖ్యమంత్రి పదవి కోసం గత 4 రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. అయితే ఒక దశలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయి. Currently underway. Please do not resort to any speculation. Whenever a decision is taken by the Honorable Congress President, we will be happy to inform you. Whenever Congress Party makes a decision, either today or tomorrow, we will be the first ones to inform you. కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఎంపికైనట్లు తెలియగానే ఆయన అభిమానులు ఆనందానికి అవధులు లేవు. సిద్ధరామయ్య ఫోటోలకు పాలాభిషేకం చేశారు. సిద్ధరామయ్య ఇంటి దగ్గర ఆయన అభిమానులు బాణసంచా కాల్చారు. ఆ పరిసరాల్లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 13 సాయంత్రానికి కాంగ్రెస్ ఘన విజయం సాధించినట్లు ఫలితాలు వెల్లడించాయి. అయితే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎవరిని ఎంపిక చేసుకోవాలనే విషయంపై పీటముడి పడింది. ఈ విషయంలో సిఎల్పి సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. దీంతో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే విషయమై సర్వాధికారాలను అధిష్టానానికి వదిలేసింది కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం. దీంతో కన్నడ కాంగ్రెస్ రాజకీయాలు బెంగళూరు నుంచి ఢిల్లీకి మారాయి. ఢిల్లీలో కూడా అటు సిద్ధరామయ్య ఇటు డికే శివకుమార్తో కాంగ్రెస్ అగ్రనేతలు వరుస సమావేశాలు జరిపారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనను డికే శివకుమార్, సిద్ధరామయ్య వేర్వేరుగా సమావేశమయ్యారు. చివరి వరకు సిద్ధరామయ్య డికే శివకుమార్ మధ్య హోరాహోరి పోరు నడిచింది. అయితే డికే శివకుమార్పై ఉన్న ఈడీ కేసులే ఆయనకు మైనస్ పాయింట్గా మారినట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో చివరకు సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపింది కాంగ్రెస్ హైకమాండ్. కన్నడ కాంగ్రెస్లో భీష్ముడు లాంటివాడు సిద్ధరామయ్య. భారతీయ లోక్దళ్తో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత కొంతకాలం పాటు జనతా పార్టీలో సిద్ధరామయ్య కొనసాగారు. అటునుంచి దేవేగౌడతో కలిసి జేడీఎస్ ఏర్పాటులో సిద్ధరామయ్య కీలక పాత్ర పోషించారు. అయితే జేడీఎస్లో దేవేగౌడ కుటుంబ జోక్యాన్ని సహించలేక బయటకొచ్చారు సిద్ధరామయ్య. దీంతో జేడీఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరిపోయారు. కాంగ్రెస్ ఎంట్రీ తర్వాత సిద్ధరామయ్య ఇక రాజకీయంగా వెనుదిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదిగారు. మంత్రిగా అనేక కీలక శాఖలు నిర్వహించారు. 2013లో తొలిసారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. 2018 వరకు ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగారు. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన సిద్ధరామయ్యపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. పొలిటికల్గా మిస్టర్ క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్నారు సిద్ధరామయ్య. ఆ ఇమేజే ఆయనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. ఏమైనా కర్ణాటక రాజకీయాల్లో మరో అధ్యాయం ప్రారంభం కాబోతుంది.